Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలయ్యకు లాస్ట్ ఛాన్స్ ఇదేనా? తెలుగుదేశం పార్టీలో తండ్రి కొడుకులదే రాజ్యం. అయితే చంద్రబాబు లేకపోతే లోకేష్. పార్టీ అంటే అంతే. కనీసం ఏపీ ప్రెసిడెంట్గా ఉన్న అచ్చెన్నాయుడు కూడా కొంతవరకైనా తన హవా చాటుకోలేరు. ఇక చంద్రబాబు బావమరిది బాలకృష్ణ సంగతి వేరే చెప్పాలా? అందుకే ఆయన్ని ఆటలో అరటిపండు అంటూ చాలా సులువుగా తీసి పక్కన పడేశారు మంత్రి కొడాలి నాని. నందమూరి కుటుంబానికే వీరాభిమానిగా ఉండే కొడాలి నాని బాలయ్య మీద ఇలా ఇటీవల కాలంలో ఘాటుగాని విమర్శలు చేస్తున్నారు. బాలకృష్ణ సరైన సమయంలో గర్జించలేదు. నటసింహం అని వెండితెర మీద తొడకొట్టే బాలయ్య రాజకీయాల్లో సింహద్వారం గుండా రాలేకపోయారు. బావచాటు బావమరిదిగానే ఉండిపోయారు. చంద్రబాబు ఎమ్మెల్యేనే చేస్తే శాసనసభలు అడుగుపెట్టారు తప్ప అక్కడ పోరాడి సాధించుకోలేకపోయారు. ఇక ఎమ్మెల్యేగా నెగ్గాక మంత్రి పదవి ఇవ్వమని కనీసమైనా కూడా డిమాండ్ చేయలేకపోయారు. 2014 నాటికి ఏమీ కానీ లోకేష్ 2017లో మాత్రం 5 కీలకమైన శాఖలకు మంత్రిగా అవతరించారు. మరి బాలకృష్ణ ఆటలో అరటిపండు కాకపోతే ఇలా జరుగుతుందా అన్నది నందమూరి అభిమానుల ఆవేదన. ఎందుకో ఈ మధ్య బాలకృష్ణ బాగానే హడావిడి చేస్తున్నారు. ఎక్కడో కాదు, తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఆయన తరచుగా కనిపిస్తున్నారు. ఏపీలో టీడీపీకి తాను ఒక దిక్కుగా కనిపించాలన్న ఆరాటమో లేక తన రాజకీయ ఉత్సాహాన్ని చంద్రబాబు గుర్తించలేదన్న పోరాటమో తెలియదు, కానీ బాలకృష్ణ మాత్రం జనంలోకి అప్పుడప్పుడు వస్తున్నారు. అయినా కూడా ఆయన మీద పొలిటికల్గా పెద్దగా ఫోకస్ ఉండడం లేదు. లోకేష్ పార్టీ కవరేజ్ కూడా అనుకూల మీడియాలో దక్కడం లేదు. బాలయ్యను ప్రొజెక్ట్ చేయడం చంద్రబాబు లాబీకి అసలు ఇష్టం లేదన్నది ఈ విధంగా బయటపడుతోంది. మరి బాలకృష్ణ 2వసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, 3వసారి టికెట్ దక్కుతుందా లేదా అనేది డౌట్. ఒకవేళ దక్కినా గెలుస్తారా లేదా అనేది మరో పెద్ద డౌట్. ఆయన గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది ఇంకో డౌట్. ఇన్ని డౌట్ల మధ్య బాలకృష్ణ మాత్రం అమాయకంగా రాజకీయ గర్జనలు చేస్తున్నారు అంటున్నారు. ఏపీలో వైసీపీ ఇప్పుడు బలంగా ఉంది, ఇప్పుడున్న పరిస్థితే కంటిన్యూ అయితే మరో టర్మ్ ఈజీగా అధికారంలోకి వస్తుందన్న లెక్కలున్నాయి. బాలయ్య వయసరీత్యా చూసుకున్నా కూడా వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలని భావించాలి. ఆయన గెలిచి పార్టీ కూడా గెలిస్తే అప్పుడు చంద్రబాబు దగ్గర ఏమైనా సౌండ్ చేస్తే ఫలితం ఉంటుందేమో, లేకపోతే మాత్రం రాజకీయ తెర నుంచి పూర్తిగా తప్పుకోవడమే అవుతుంది అంటున్నారు. మొత్తానికి టీడీపీని పెట్టి తెలుగువారి గుండెల్లో పౌరుషాన్ని నిద్రలేపిన అన్నగారి కుమారుడు బాలకృష్ణ ఇలా రాజకీయ ఆటలో అరటిపండుగా మారిపోవడం విషాదమే.